కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అనామిక అనే పేదమ్మాయి పాచి పనులు చేసుకుంటూ నివసిస్తూ ఉండేది. మంచాన ఉన్న తన తండ్రిని పోషిస్తూ ఉండేది అనామిక. అలాగే కష్టాలు పడుతూ తన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అనుకోకుండా వినయ్ అనే ఒక డబ్బున్న వ్యక్తి ఆ ఊరిలో కారులో వస్తాడు. అక్కడ అతను తన కెమెరాతో కొన్ని చిత్రాలు తీస్తూ ఉండగా అతని కంటికి అనామిక కనబడుతుంది. ఆమెను చూసి వినయ్ ఇలా అనుకుంటాడు, వావ్, పల్లెటూరు అమ్మాయి చాలా అందంగా ఉంది అని అనుకుంటాడు వినయ్. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు, కానీ అనామిక అతన్ని చూసి కొంచెం భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అనామిక బట్టలు ఉతకటం కోసం ఊర్లో ఉన్న నది దగ్గరకు వెళ్తుంది. అక్కడ బట్టలు ఉతుకుతూ ఉండగా వినయ్ అక్కడికి వస్తాడు. వినయ్ని చూసి ఆమె కొంచెం కంగారు పడుతుంది. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? మీరెవరో నాకు తెలియదు కదా, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? తెలియదు కాబట్టే పరిచయం చేసుకోవడానికి మాట్లాడుతున్నాను. అందుకు అనామిక కొంచెం సిగ్గుపడుతోంది. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకు, ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు అని అతను అంటాడు. ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అతను రోజూ ఏదో ఒక వంకతో ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె కూడా నిదానంగా అతనితో మాట్లాడడం మొదలు పెడుతోంది. అలా ఉండగా ఒకరోజు అతను ఆమెతో ఇలా అంటాడు, అనామిక, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మొదటి రోజు చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. లేదు, మీరు బాగా డబ్బున్నాళ్ళు, అందుకే నేనే విషయం చెప్పలేను. డబ్బున్న వాళ్ళను నమ్మకూడదని మా నాన్న చెప్తూ ఉంటాడు. ఆ మాట అనగానే వినయ్ పెద్దగా నవ్వుతాడు. మీ నాన్న పిచ్చోళ్లా ఉన్నాడు. డబ్బున్న వాళ్ళైతే ఏమైంది, నా మనసు చాలా మంచిది, నువ్వు ఒప్పుకుంటే ఇక్కడే తాళిగట్టేస్తాను. ఆ మాటలకి ఆమె సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర తండ్రి కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు. నాన్న, నేనిప్పుడే బయటికెళ్ళాను, కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోమాకు. నీకు చెప్పాను కదా పట్నం నుంచి వినయ్ అనే అబ్బాయి వచ్చాడని. మంచి అబ్బాయి నానా, డబ్బున్న అబ్బాయి అయినా చాలా మంచివాడు నానా. ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాను అని చెప్తుంది అనామిక. అతను ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతాడు. ఏమైంది నన్ను అలా చూస్తున్నావు? నీకిష్టం లేకపోతే రేపటి నుంచి నేను అతనితో మాట్లాడను. ఆమె అలా మాట్లాడుతూనే ఉంటుంది, కానీ అతను మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడు. ఆమెకు భయం కలుగుతోంది. నాన్న, ఏమైంది నానా, 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 నానా అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అనామిక. ఆమె తండ్రి మరణిస్తాడు. నాన్న, నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బతకాలి? నాన్న, ఇంక నన్ను ఎవరు చూసుకుంటారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. వినయ్ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు వినయ్ అనామికతో ఇలా అంటాడు, అనామిక, మీ నాన్న ఇప్పుడు లేరు, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మా ఇంటికి తీసుకెళ్తాను. అందుకు ఆమె ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. మౌనం అర్ధాంగీకారం అంటారు అని తన మెడలో తాలిగట్టేస్తాడు. ఆమె చాలా ఆశ్చర్యపోతుంది, కంటతడి పెట్టుకుంటుంది. ఆ తర్వాత అతను ఆమెను తీసుకుని పట్నం వెళ్ళిపోతాడు. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం, పెద్ద బంగ్లా. అతని తల్లి పేరు రాధమ్మ. అనామిక ఆ ఇంట్లో అడుగు పెట్టగానే పెద్ద డైనింగ్ టేబుల్ ముందు రాధమ్మ కూర్చొని రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటుంది. అప్పుడే రాధమ్మ వినయ్ అనామికను చూస్తుంది. వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎరా వినయ్, ఇన్ని రోజులకి నీకు ఇల్లు గుర్తొచ్చిందా? ఈ అమ్మాయి ఎవరు? పని మనిషా? ఇంట్లో లేకపోయినా పని మనిషి గురించి బాగానే తెలుసుకున్నారా? ఇంట్లో ఉన్న వాళ్ళకి పని సరిగ్గా చేతకాట్లేదు, ఎంతమంది ఉన్నా కరువుగానే ఉంటుందిరా. సరే, ముందైతే భోజనం చేద్దుగానరా. అమ్మాయి, లోపలికెళ్ళు, అక్కడ పని వాళ్ళతో మాట్లాడు, నువ్వు ఏ పని చేయాలో వాళ్ళే చెప్తారు. అమ్మా, ఒకసారి ఆగు, నేను చెప్పేది విను. ఆమె పేరు అనామిక, నా భార్య, పని మనిషి కాదు అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు వినయ్. అది విన్న రాధమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎరా, ఎంత పనిచేసావురా, ఎవరో దిక్కు మొక్కులేని అనాథని పెళ్లి చేసుకుని తీసుకొస్తావా? చేచ్చి, నా కడుపున చెడబుట్టావు కదరా. ఒసై, వాడికంటే బుర్రలేదు, నీకేమైంది? పిల్లా డబ్బున్నాడని తెలుసుకుని వల వేసినట్టున్నావు అంటూ రాధమ్మ అనామికను తిట్టడం మొదలు పెడుతోంది.
ఆ మాటలకి ఆమె చాలా బాధపడుతుంది. ఇక తర్వాత అతను ఆమెను తీసుకుని లోపలికి వెళ్తాడు. అనామికకు సర్ది చెప్తాడు. ఆ రోజు నుంచి అత్త కొడుకుతో గాని అనామికతో గాని అసలు మాట్లాడదు. ఆమెను ఒక చీడ పురుగు చూసినట్టుగా చూస్తూ ఉంటుంది రాధమ్మ. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అత్తాకోడలి ఇంట్లో ఉండగా అత్తకి ఒక ఫోన్ వస్తుంది. యాక్సిడెంట్లో తన కొడుకు చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న రాధమ్మ అనామిక వైపు కోపంగా చూస్తుంది. ఓసై పొట్టిదానా, ఏ సమయాన నా ఇంట్లో అడుగు పెట్టావో. నా కొడుకు నాకు దూరం అయిపోయాడు, నీ వల్ల నా కొడుకు చనిపోయాడే అంటూ ఆమెను తిట్టడం కొట్టడం చేస్తుంది. ఆ మాటలు విన్న అనామిక ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, నా భర్తకేమైంది? అత్తయ్య, నా భర్తకేమైంది? ఇంకెక్కడ నీ భర్తే, యమదూతలాగా వచ్చి వాడిని చంపేశావు కదే, ఇంకా నీకు ఇంట్లో స్థానం లేదు, వాళ్ళేనప్పుడు నువ్వెందుకే అని బలవంతంగా ఆమెను బయటకు పంపించేస్తోంది. అనామిక తలుపు కొడుతూ ఉంటుంది. అత్తయ్య, ఒకసారి తలుపు తెరవండి, నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అత్తయ్య, ఒకసారి తలుపు తెరవండి అంటూ ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఎంతసేపటికి ఆమె తలుపు తీయదు. అనామిక తన భర్త శవం కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ అతని ఆచూకీ ఆమెకు తెలియదు. పాపం ఆకలి తిండి తిప్పలు లేక ఆమె ఎంతగానో అల్లాడిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళెవరైనా అన్నం పెడతారేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది అనామిక. కానీ అన్నం పెట్టమని అడగటానికి ఆమెకు చాలా భయంగా ఉంటుంది. ఆమెకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. భగవంతుడా, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు అని రోధిస్తూ ఉంటుంది అనామిక. అప్పుడే ఆమెకు ఒక చోట బోరింగ్ పంపు కనబడుతోంది. ఆ బోరింగ్ పంపులో నీటిని తాగుతూ కేవలం తన దాహాన్ని తీర్చుకుంటుంది అనామిక. అలా తను ఒక అనాథగా మిగిలిపోతుంది. రోడ్డు పక్కనే దొరికింది తింటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా ఉండగా అక్కడ అత్త మాత్రం తనకు ఇష్టమైన ఆహారం తింటూ చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే వినయ్ ఇంటికొస్తాడు. వినయ్ని చూసి తల్లి ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు, నేను ఎలా తప్పించుకుని వచ్చానా? నువ్వసలు మనిషివే కాదమ్మా, కన్న కొడుకుని కిడ్నాప్ చేయించి నువ్వు ఏం సాధించాలనుకున్నావు? నిజం చెప్పు, లేదంటే నేను బిల్డింగ్ నుంచి దూకి ఇప్పుడే చచ్చిపోతాను అని వినయ్ రాధమ్మను బెదిరిస్తాడు. వద్దు బాబు వద్దు, అలా చెయ్యొద్దు, చెప్తాను. నిన్ను కిడ్నాప్ చేయించి చచ్చిపోయావని నీ భార్యకి చెప్పాను. ఆమె నీ ఇంటి నుంచి బయటికి పంపించేసి చనిపోయిందని నీకు చెప్పాలనుకున్నాను. ఇక కిడ్నాప్ చేయించిన వాళ్ళు కేవలం డబ్బు కోసమే నిన్ను కిడ్నాప్ చేశారని వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిన్ను విడిపించుకుందామని నాటకమాడాను రా, నీకు డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్నాను అని అసలు నిజం చెప్తుంది రాధమ్మ. అందుకు వినయ్ చాలా బాధపడతాడు. అమ్మా, నువ్వు అసలు మనిషివి కాదమ్మా, అనామిక ఎంతో మంచిదమ్మా, అలాంటి అమ్మాయిని నువ్వు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తావా, ఛీ అంటూ ఆమెను తిట్టి అక్కడి నుంచి అనామికను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెతుక్కుంటూ ఉండగా ఒక రోడ్డు పక్కన మురికి వస్త్రాలతో ఆమె ఎంతో నీరసంగా దయనీయంగా కనబడుతోంది. అప్పుడే అతను ఆమెను చూసి ఎంతగానో ఏడుస్తాడు. అనామిక అని పెద్దగా పిలుస్తాడు. ఆమె అతన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, నా కోసం వచ్చారా అంటూ ఎంతగానో కంటతడి పెట్టుకుంటుంది. అప్పుడు అతను ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. మా అమ్మ చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అనామిక, ఇక నీకు ఎలాంటి బాధ ఉండదు, ఇక నుంచి మనం దూరంగా వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుదాం. మా అమ్మ వద్దు, మా అమ్మ డబ్బు వద్దు, ఆమె మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేంత వరకు నేను కూడా ఆమె ఇంటికి గడప కూడా తొక్కనని చెప్పి వచ్చేశాను అని చెప్పి ఆమెను తీసుకుని అక్కడి నుంచి వినయ్ వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు అనామిక ఉన్న పల్లెటూరికి తిరిగి వెళ్తారు. సంతోషంగా అక్కడ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒక ఊరిలో అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. అత్త పేరు వరలక్ష్మి, కోడలు అనామిక. వరలక్ష్మి భర్త శేఖర్, అనామిక భర్త రవి. శేఖర్ రవి ఏదో ఒక వ్యాపారం పెట్టి ఆస్తులన్నీ నాశనం చేసేశారు. ఒకరోజు నలుగురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్న డబ్బా అంతా నాశనమయ్యింది, ఇంకొన్ని రోజులు పోతే తినడానికి కూడా ఏమీ మిగలదు, మొత్తం వ్యాపారంలో పెట్టి నాశనం చేశారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందని మాకేం తెలుసమ్మా, వ్యాపారంలో లాభాలు నష్టాలు కామనే కదా, ఏదైనా తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులొచ్చే వ్యాపారం పెట్టుకుంటే మంచిది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఏ వ్యాపారం చేస్తే వస్తాయిరా అని అందరూ ఆలోచనలో పడతారు. కొద్దిసేపటి తర్వాత అనామిక ఇలా అంటుంది.
మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ప్రజల్ని మోసం చేయాలి. అప్పుడే తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది పాటించామంటే మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు. అవునా? అది ఎలాగ? త్వరగా చెప్పు. మనం హెల్మెట్ల వ్యాపారం పెడదాం. నేను అత్తయ్య షాప్లో కూర్చుని ఉంటాం. నువ్వు మావయ్య ఏమో మన షాప్కి కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీస్ వేషంలో వచ్చి బండ్లను ఆపుతూ హెల్మెట్ లేని వాళ్ళని మన షాప్కి పంపించండి. అప్పుడు అందరూ మన షాప్కి చచ్చినట్లు వచ్చి హెల్మెట్ కొంటారు అని అనామిక చెప్తోంది. అది విన్న అందరూ షాక్ అవుతారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ మన దగ్గర వ్యాపారం పెట్టడానికి కూడా సరిపడా డబ్బులు లేవు కదా. దానికి కూడా నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. వాటర్ మిలన్తో హెల్మెట్లు తయారు చేసి అమ్ముదాం. మీరు వెంటనే వెళ్ళి ఒక వాటర్ మిలన్ తీసుకురండి, చెప్తాను అని అనామిక చెప్తుంది. వెంటనే రవి బయటికి వెళ్ళి ఒక పుచ్చకాయ తీసుకొస్తాడు. దానిని కట్ చేసి అచ్చం హెల్మెట్ లాగా తయారు చేస్తుంది అనామిక. అది చూసి అవాక్కవుతుంది వరలక్ష్మి. ఆహా, నా కోడలకి ఎన్ని తెలివితేటలున్నాయో, అన్ని నా పోలికే వచ్చాయి అంటూ వరలక్ష్మి అనామికని పొగుడుతుంది. సరేగాని రేపటినుంచి మన వ్యాపారం మొదలు పెడదాం అని రవి అంటాడు. ఇక ఆ రోజు ఎక్కువ వాటర్ మెలన్లు తెచ్చి వాటిని హెల్మెట్లుగా తయారు చేస్తారు. రోడ్డు పక్కన ఉన్న ఒక షాప్ని అద్దెకి తీసుకుని అందులో వాటర్ మెలన్ హెల్మెట్లని పెడతారు. షాప్కి దూరంగా రవి శేఖర్ ఇద్దరూ ట్రాఫిక్ పోలీసుల వేషంలో నిలబడి ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్పై అక్కడికొస్తాడు. రైట్, బండాపు బండాపు, నీకు హెల్మెట్ లేదు, 1,000 రూపాయలు ఫైన్ కట్టాలి. అదేంటి సార్ హెల్మెట్ లేకపోతే? 100 రూపాయలే కదా సార్ ఫైను, మీరేంటి కొత్తగా 1,000 అంటున్నారు? ఇప్పుడు రూల్స్ ఫైన్స్ అన్నీ మారిపోయాయి. 1,000 రూపాయలు కడతావా లేకుంటే అదిగో ఆ షాప్కి వెళ్ళి హెల్మెట్ కొనుక్కుంటావా అంతే. అమ్మో, ఇక్కడ 1,000 రూపాయలు కట్టే బదులు అక్కడికి వెళ్ళి ఒక హెల్మెట్ కొనుక్కుంటేనే మంచిది. సార్ నేను హెల్మెటే కొనుక్కొని వస్తాను సార్ అని హెల్మెట్ కొనడానికి ఆ వ్యక్తి వెళ్తాడు. అనామిక ఆ వ్యక్తికి వాటర్ మెలన్ హెల్మెట్ని ఇస్తుంది. అది చూసి ఆ వ్యక్తి షాక్ అవుతాడు. ఏంటిది హెల్మెటా? అచ్చం పుచ్చకాయలా ఉంది. అవును, ఇవి చూడడానికి అలానే ఉంటాయి. ఇది ఫారెన్ బ్రాండ్, ఎంత ఎండలో అయినా ఇది పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అని అనామిక చెప్తుంది. ఇక ఆ వ్యక్తి ఏమీ చేయలేక అక్కడ పోలీసులకి ఫైన్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ హెల్మెట్ని కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు మొత్తం చాలా హెల్మెట్లే అమ్ముడుపోతాయి. ఇక ఆ రోజు రాత్రి అలా పోగైన డబ్బుల్ని చూసి వాళ్ళంతా చాలా సంతోషపడతారు. ఎన్ని డబ్బులు వచ్చాయో, నా కోడల ఐడియా మామూలుగా లేదు అని ఆ డబ్బుల్ని తీసుకెళ్లి దాచిపెడుతుంది వరలక్ష్మి. అలా రోజు వాటర్ మెలన్ హెల్మెట్లు తయారు చేసుకుని అమ్ముతూ ఉండేవాళ్ళు వాళ్ళ నలుగురు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అలా హెల్మెట్లు లేకుండా వచ్చిన వాళ్ళని షాప్కి పంపించి వాళ్లతో హెల్మెట్లు కొనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇంతలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని అక్కడికి వస్తాడు. రవి వాడిని ఆపుతాడు. ఏం సార్, ఎందుకు ఆపారు నన్ను? నాకు హెల్మెట్ ఉంది కదా. ఒకసారి ఆ హెల్మెట్ ఇటువు అని రవి అడుగుతాడు. ఇక ఆ వ్యక్తి ఆ హెల్మెట్ని తీసి రవికి ఇస్తాడు. వెంటనే రవి ఆ హెల్మెట్ని నేలకేసి కొడతాడు. గట్టిగా కొట్టడంతో ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అది చూసిన వ్యక్తి షాక్ అవుతాడు. ఏంటి సార్ ఇది, ఇదంతా అన్యాయం. అన్యాయం కాదు బాబు, ఈ హెల్మెట్ చూడు ఎలా ముక్కలైందో. ఇలాంటి నాసిరకం హెల్మెట్ వాడితే నీ తల కూడా అన్ని ముక్కలవుతుంది. అదిగో ఆ ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళి మంచి హెల్మెట్ కొనుక్కొని వెళ్ళు. మీ రక్షణ కోసమే కదా మేము ఈ పనిచేస్తుంది అని రవి సొల్లు కబుర్లు చెప్పి తనతో హెల్మెట్ కొనేలా చేసి పంపిస్తాడు. అలా ఆ వ్యక్తి వెళ్తూ ఉండగా రోడ్ మీద ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర అతని హెల్మెట్ జారి రోడ్డు మీద పడుతుంది. అది కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అయ్యో, వీళ్ళు నన్ను బాగా మోసం చేశారు. వాళ్ళంతా పెద్ద మోసగాళ్ళలా ఉన్నారు. పుచ్చకాయతో హెల్మెట్ చేసి చాలామందిని మోసం చేస్తున్నారా. వెంటనే వీళ్ళ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. అప్పటికే పోలీస్ స్టేషన్ బయట పోలీస్ నిలబడి అందరినీ గమనిస్తూ ఉంటాడు. అరే ఏంటి అంత అవిచిత్రమైన హెల్మెట్లు వాడుతున్నారు? ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోవాలి మనం
అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి అక్కడికి వచ్చి పోలీసులతో వాటర్ మెలన్ హెల్మెట్ల మోసం గురించి వివరిస్తాడు. అది తెలుసుకున్న పోలీస్ వెంటనే తన జీప్ తీసుకుని వాళ్ళ దగ్గరికి బయలుదేరుతాడు. దూరం నుంచి పోలీస్ జీప్ సైరన్ విన్న రవిశేఖర్ ఇద్దరూ భయపడిపోతారు. అమ్మో, ఇటుగా పోలీస్ జీప్ వస్తుంది, వెంటనే మనం వెళ్ళి షాప్లో దాక్కుందాం, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వద్దాం, పద్నానా అంటూ ఇద్దరూ షాప్లోకి వెళ్తారు. వెంటనే ఆ జీప్ నేరుగా ఆ షాప్ ముందొచ్చి ఆగుతుంది. అది చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. వెంటనే పోలీసులు లోపలికి వచ్చి ఆ హెల్మెట్లన్నింటినీ పరిశీలిస్తారు. అవన్నీ ఫేక్ హెల్మెట్లని తెలిసిపోతుంది. సార్, మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్ అని వరలక్ష్మి పోలీస్ అధికారితో అంటుంది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇలా పనికిరాని హెల్మెట్లని అమ్మి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటుంది కాక వాళ్ళ దగ్గర చాలా డబ్బులు వసూలు చేశారు. మీ అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తాను, పదండి, వెళ్ళి జీపెక్కండి అంటూ అందరినీ జీపెక్కించి తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు ఆ పోలీస్ అధికారి. వాళ్ళు చేసిన మోసాల వల్ల జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది.